టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఇంటర్నెట్లో చాలామంది తమ ఇన్వెన్షన్స్ ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. అక్కర్లేని వస్తువులతో అద్భుత ఇన్వెన్షన్స్ చేసి వారు ఏంటో నిరూపించుకుంటున్నారు. ఇలా చేసిన కొన్ని అద్భుత ఇన్వెన్షన్స్ను ఈ వీడియోలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆటోలా మారిన రాయల్ ఎన్ఫీల్డ్. ఈ చిన్న ఇన్వెన్షన్ చూస్తే ఖచ్చితంగా వావ్ అనాల్సిందే. సాధారణంగా బైక్ పైన ఇద్దరు లేదా ముగ్గురు వెళ్ళొచ్చు, అయితే ఇక్కడ ఏకంగా 8 మంది ఒకే బైక్ పైన వెళ్తున్నారు. ఓ బైక్ రైడర్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఓ ఆటోలా మార్చాడు. బైక్ 10 అడుగుల పొడవాటి ఆటో సీట్ లాంటిది అమర్చి ఏకంగా 7 గురిని కూర్చోబెట్టుకున్నాడు. ఈ చిన్న ట్రైలర్ ను సైకిల్ కి జాయిన్ చేస్తే ఎంత బరువునైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ వీడియోలో ఒక చిన్న జీప్ ని చూడొచ్చు, కానీ ఈ జీప్ సాధారణంగా స్టార్ట్ కాదు. దీన్ని కిక్ స్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వినడానికి కొంత వింతగానే ఉన్నా మీరు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కారు కిక్ స్టార్ట్ తో స్టార్ట్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. కొత్తగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ ఇన్వెన్షన్ మోటార్ వాహన చట్ట ప్రకారం లేదు, బట్ ఇది సాధారణంగా లోకల్లో ఉపయోగించవచ్చు. ఈ వీడియోలో చూడండి, ఒక వికలాంగుడు మాడిఫైడ్ వాహనాన్ని నడుపుతున్నాడు. తనకు కావాల్సినట్టు దాన్ని మార్చుకున్నాడు. తనకు 2 చిన్న పిల్లలు, ఒక భార్య ఉన్నారు. అంతేకాకుండా వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారందరినీ అతనే చూడాలి. వారిని పోషించడానికి ఏదో ఒక పని చేయాలి, అందుకు ఈ పని చేస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, ఆ వాహనాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగినప్పుడు అతను దాన్ని స్టార్ట్ చేసి చూపిస్తాడు. అతనికి కాళ్ళు మరియు చేతులు లేకపోయినా దాన్ని ఎలా నడపాలో చూపిస్తాడు. ఓ చిన్న ఆలోచన పెద్ద ఇన్వెన్షన్కి కారణం అవుతుంది. అలాంటి ఆలోచన వచ్చిన ఒక సిక్ యువకుడు తన వద్ద ఉన్న సాధారణ సైకిల్ని ఎలక్ట్రిక్ బైక్గా మార్చాడు. గురు సౌరభ్ సింగ్ రూపొందించిన ఒక వినూత్న పరికరం ఇది. ఇక్కడ వీడియోలో చూడండి, ఈ సైకిల్కు ఈ కిట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా గంటకు 25 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే బైక్లా మార్చొచ్చు. సైకిల్పై ఎటువంటి వెల్డింగ్, కట్టింగ్ లేదా మార్పులు చేయకుండా ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ వీడియోలో చూడండి, సింగ్ మార్చబడిన సైకిల్ని ఎంత సులభంగా నడుపుతున్నాడు. మార్చబడిన ఎలక్ట్రిక్ సైకిల్ 40 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. 170 కిలోలను కూడా ఈజీగా లాగేస్తుంది. ఈ కిట్ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ కూడా. ఇతను యూజ్ చేసిన మెటీరియల్స్ ద్వారా ఇది రిస్క్ ప్రూఫ్ మరియు తక్కువ బరువు ఉంటుందట. దీన్ని USB ఛార్జింగ్ పోర్ట్ లాగా కూడా వాడచ్చు. 20 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు, ఈ బ్యాటరీ 50% ఛార్జ్ అవుతుంది.